ప్రైజ్ ద లార్డ్. కరీంనగర్ అధ్యక్ష మండలంలో 39 సంవత్సరాల సేవా పరిచర్యను జరిగించినటువంటి రెవరెండ్ వాసా జాన్సన్ అయ్యగారి దర్శనం, నిదర్శనం మరియు వారి చివరి కోరిక కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రతి స్థలమునకు సువార్త చేరవేయుటకు ప్రకటించుటకు నీశ్వరం రేడియో వారి జ్ఞాపకార్థం 2018 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సువార్త పరిచర్యలో కొనసాగించబడుతూ ఉంది. నీశ్వరం రేడియో నందు ఆత్మీయమైన ప్రసంగాలు, అద్భుతమైన సాక్ష్యాలు, ప్రత్యేకంగా ఆదివారం ఆరాధనలు, ప్రత్యేకమైన టాక్ షోస్, బైబుల్ స్టడీస్, చిన్నపిల్లల కొరకు, మహిళల కొరకు ప్రత్యేకమైన కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ఉజ్జీవభరితమైన పాటలు మరియు అనేకమైన కార్యక్రమాలు నీశ్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ద్వారా జరిగించబడుచు ఉన్నవి. ఇటు కార్యక్రమాలు 24/7 అనునిత్యం ఆత్మీయ మేలులు పొందుకునులాగున ప్రపంచ నలుమూలల అనేక మాధ్యమాల ద్వారా అందించడం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలై తన కుటుంబాన్ని, సమాజాన్ని కట్టుకొనుటకు శక్తిని, జ్ఞానాన్ని పొందుటకు కావలసినది దేవుని వాక్యం. నేటి సమకాలీన ప్రపంచములో స్త్రీ యొక్క పాత్ర ఏమిటో, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలేమిటో, వారి యొక్క శక్తి సామర్థ్యాలు, ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలో, తమ కుటుంబాలను ఎలా కట్టుకోవాలో అనే అంశాలను తెలియపరుస్తూ మరియు అనేక మంది స్త్రీలను ప్రోత్సహించుటకు గాను వైస్మెన్ సీజన్4 మన నీస్వరం రేడియో నందు ప్రతిరోజు సాయంత్రం 6:30 ప్రసారం చేయబడును. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. సువార్త 18:19 భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుని యొక్క సహాయము కొరకు ప్రార్థన అంశములను చదువుకుందాము. ప్రతి స్త్రీ తన గృహమును, సంఘమును,
దేశమును కట్టుకొనుటకు కావాల్సిన జ్ఞానమును దేవుడు దయచేయుట కొరకు ప్రార్థించుదము. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట కొరకును ప్రార్థించుదము. ప్రస్తుత కాలంలో క్రైస్తవులపై జరుగుచున్న దాడుల నుండి దేవుడు తన ప్రజల పక్షముగా ఉండుటకును మరియు ముఖ్యముగా మణిపూర్లో జరుగుచున్న దాడుల నిమిత్తమై అక్కడ శాంతి సమాధానాలు నెలకొనులట్టున్న ప్రార్థించుదము. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యమును అధిగమించుటకు కావాల్సిన సహాయము కొరకును ప్రార్థించుదము. రోగుల కొరకును, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకును ప్రార్థించుదము. ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించి తమ హృదయాలలో క్రీస్తును కలిగి జీవించుచు మరియు రెండవ రాకడ కొరకు సిద్ధపడులాగున వారి కొరకు ప్రార్థించుదము. వాయిస్మెన్ కార్యక్రమం కొరకును, ఇందులో ప్రసంగించుచున్న ప్రతి దైవజనురాలి కొరకును మరియు నీస్వరం ద్వారా జరిగించబడుచున్న పరిచర్య కొరకును ప్రార్థించుదము. ఇట్టి అంశములన్నిటి కొరకు ప్రార్థన చేయగా అట్టి ప్రార్థనలో మనమందరము ఏకీభవించుదము. పరిశుద్ధుడా, 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 కృపా కనికిరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ వైజ్ ఉమెన్ కార్యక్రమం ద్వారా అందిస్తున్నటువంటి పరిచర్యలో నాయన, సాయంకాల ఆరాధనలో నా తండ్రి నాయన, ప్రార్థించుటకు ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు నా దేవా. ఈ దినమున వాక్యము అందించిన ఉన్న బిడ్డను ఆశీర్వదించండి. మీ శక్తి చేత, బలము చేత ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవా. ముఖ్యంగా నాయన, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటున్నావు తండ్రి. ప్రతి స్త్రీ కూడా నాయన ఆత్మీయ జ్ఞానము కలిగి తన గృహమును చక్కదిద్దుకొనుటకును, సంఘములో జరుగుతున్నటువంటి సేవలను నాయన పాల్గొనుటకును నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. తన దేశము కొరకు ప్రార్థించులాగున బిడ్డకు ఆత్మీయ జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుటకు ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, ఎన్నో రంగాల్లో స్త్రీలు నాయన మరి ఉంటున్నారు తండ్రి, మరి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అయినను కూడా నీవు ఇచ్చినటువంటి జ్ఞానమే తండ్రి నాయన చదువు విషయంలో నా తండ్రి తోడయ్యున్నదేవా. ఉద్యోగ విషయాలు ఇచ్చి ఉద్యోగంలో సహాయం చేసి ప్రతి విషయంలో నాయన తోడయ్యున్నందుకు వందనాలు. కానీ తండ్రి, ఆత్మీయ స్థితిలో నాయన ఉంటూ ఆత్మీయ జ్ఞానమును మేము అలవర్చుకొని ఆత్మీయ స్థితిలో నా తండ్రి మేము ఉండుటకు మరొక మానక భయభక్తులు కలిగిన తండ్రి నీలో నాయన ఫలించి అభివృద్ధి చెంది నాయన వర్ధిలుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవా, మీకు వందనాలు. అదేవిధంగా నాయన, ప్రస్తుత కాలంలో నాయన క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా. నాయన ఈ యొక్క దాడులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. అదేవిధంగా నాయన, మరి మణిపూర్లో జరుగుతున్నటువంటి నాయన అరాచకాల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీ హస్తాన్ని ఆ దేశం పంచండి నాయన, ఆ దేశంలో అలజడులను ఆపివేయండి తండ్రి నా తండ్రి. ముఖ్యంగా నాయన, మరి ఎన్నో విధాలుగా తండ్రి చూస్తున్నాము నాయన, మరి ఆడవారి పైన వివస్త్రగా చేసినారు తండ్రి. ఎన్నో నాయన చూడలేకపోతున్నాము తండ్రి భయంకరమైన దృశ్యాలు నాయన. ఆ దేశంలో సమాధానము, శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము ప్రార్థించు వారమే నాయన, కార్యాలు జరిగించు వారు మీరు తండ్రి. ప్రపంచ దేశాల్లో ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం గురించి ప్రత్యేకంగా మీ పాదముల చెంత జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన, వారి రోగము చేత బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు కొంతమంది నాయన. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి, వారి ఎడల మీరు ఉండండి నాయన. వారికి కలిగినటువంటి రోగములను మీ గాయపడిన హస్తము చేత నా తండ్రి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రజలందరూ కూడా నా తండ్రి చివరి దినాల్లో ఉంటున్నాము నాయన. మీరే నిజమైన రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొని మారు మనసు కలిగి జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ వైజ్ ఉమెన్ కార్యక్రమం ద్వారా అందిస్తున్నటువంటి పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కొరకు, ప్రతి బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారందరినీ కూడా నాయన ఆశీర్వదించమని, ఆత్మీయ స్థితిలో ఉంటున్నా తండ్రి పరిచర్యలో పవిత్రంగా పరిశుద్ధంగా జరుగుటకు నీ కృప దయచేయమని, బోధించినటువంటి బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా వారిని ఆశీర్వదించండి. బోధించనయ్యున్న బిడ్డలు నాయన
మరి తండ్రి వారి బోధించుటకు నీ కృప వారికి దయచేయమని ఆత్మీయ జ్ఞానము కలిగి నాయన నీ మాటలు మాట్లాడుటకు ఆత్మీయ మాటలు బోధించే భాగ్యము దయచేయమని నజరేయుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు అతి పవిత్ర నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ప్రియమైన నీ స్వరం శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. వైజ్ ఉమెన్ సీజన్ 4 కార్యక్రమం నందు 44వ రోజు వర్తమానికులుగా సిస్టర్ వాణి ప్రవీణ్ గారు ఏర్పాటు చేయబడినారు. వీరికి నీ స్వరం పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము. సిస్టర్ వాణి ప్రవీణ్ గారు హైదరాబాద్ ప్రాంతంలోని హోలీ గాడ్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు పరిచర్యను కొనసాగించుచున్నారు. ఇట్టి సమయంలో సిస్టర్ వాణి ప్రవీణ్ గారు వాక్య సందేశం అందించెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ స్వరం రేడియో శ్రోతలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వైజ్ ఉమెన్ కార్యక్రమం ద్వారా ప్రతిదినము అనేక మంది దేవుని సేవకురాండు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ దినాన నాకు కూడా దేవుడు అవకాశాన్ని కల్పించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి నేను మహిమపరుస్తూ ఉన్నాను. అలాగే మీ స్వరం యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ముందుగా ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. జ్ఞానమయ్యున్న దేవుడా, వందనం నీకు నాథుడా, జీవమయ్యున్న దేవుడా, నా జీవితం నీకే యేసయ్యా. వాక్యమయ్యున్న దేవుడా, వందనం నీకు నాథుడా, జీవమయ్యున్న దేవుడా, నా జీవితం నీకే యేసయ్యా. మార్గం నీవై, సత్యం నీవై, నన్ను నడుపుమయా. వాక్యమయ్యున్న దేవుడా, వందనం నీకు నాథుడా, జ్ఞానమయ్యున్న దేవుడా, నా జీవితం నీకేసయ్యా. నీ ఆలయమందు నేను ఒక దివ్యగా నిత్యము వెలిగెదా, నీ సేవలోనే నీ ఆలయమందు నేను ఒక దివ్యగా నిత్యము వెలిగెదా, నీ సేవలోనే సతతము నిన్నే స్మరించెదను. సత్పురుషుడు నిన్ను సతతము నిన్నే స్మరించెదను, సత్పురుషుడు నిన్ను. మార్గం నీవై, సత్యం నీవై, నన్ను నడుపుమయా. వాక్యమయ్యున్న దేవుడా, వందనం నీకు నాథుడా, జ్ఞానమయ్యున్న దేవుడా, నా జీవితం నీకే యేసయ్యా. నీ ఆజ్ఞలు నేను నిత్యము పాటించేదా, నీ వాక్యము నేను నిరతము ధ్యానించేదా, నీ ఆజ్ఞలు నేను నిత్యము పాటించేదా, నీ వాక్యము నేను నిరతము ధ్యానించేదా. భయభక్తులతో స్మరించెదను భగవంతుడు నిన్ను, భయభక్తులతో భజించెదను భగవంతుడు నిన్ను. మార్గం నీవై, సత్యం నీవై, నన్ను నడుపుమయ. జ్ఞానమయ్యున్న దేవుడా, వందనం నీకు నాథుడా, జీవమయ్యున్న దేవుడా, నా జీవితం నీకేసయ్యా. వాక్యమయ్యున్న దేవుడా, వందనం నీకు నాథుడా,
జీవమయ్యున్న దేవుడా, నా జీవితం నీకేసయ్యా. జ్ఞానమయ్యున్న దేవుడా, వందనం నీకు నాథుడా. జీవమయ్యున్న దేవుడా, నా జీవితం నీకేసయ్యా. నా జీవితం నీకేసయ్యా. నా జీవితం నీకేసయ్యా. ఆమేన్. మనకివ్వబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. ఈ వాక్య వివరణ నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్యం మీది మాట్లాడేది మీరు. వాక్యముఖంగా నన్ను మరుగుపరిచి మాట్లాడి మహిమ తెచ్చుకోమని, నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అవసరమై ఉన్నది. జ్ఞానం లేకే మనిషి నశించిపోతూ ఉన్నాడు. జ్ఞానం లేకే మనిషి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు, పాడు చేసుకుంటూ ఉన్నాడు. మనిషి నశించిపోకుండా ఉండాలి అంటే, జీవితం బాగుండాలి అంటే జ్ఞానం కావాలి. మరి ఎక్కడి నుండి వస్తుంది ఈ జ్ఞానము? ఎక్కడి నుండి సంపాదించుకుంటే వస్తుంది ఈ జ్ఞానము? డబ్బు సంపాదించుకుంటే జ్ఞానం వస్తుందా? అందముంటే జ్ఞానం వస్తుందా? ఐశ్వర్యం ఉంటే జ్ఞానం వస్తుందా? విద్య తెలివితేటలు ఉంటే జ్ఞానం వస్తుందా? లేదు. సామెతల గ్రంథంలో జ్ఞానాధారము నేనే అంటూ ఉన్నాడు. అంటే జ్ఞానానికి ఆధారమైనటువంటి దేవుడు మనము కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, జ్ఞానానికి నేనే ఆధారమని చెప్తూ ఉన్నాడు. ఈ దినాన జ్ఞానానికి ఆధారమైనటువంటి దేవుడు లేక జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించేటటువంటి దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము లేక కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని లేక ఈ దినాన మనిషి ఎలా బ్రతకాలో మనిషికి తెలియటం లేదు. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము భూమి మీద నీవు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నిన్ను నీవు ఎలా సరిచేసుకోవాలో, ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలియచేస్తుంది. ఇతరులతో నువ్వు సమాధానం కలిగి ఉండేలాగా చేస్తుంది. పరలోకం ఎలా చేరాలో కూడా దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము నీకు తెలియచేస్తుంది. ఆ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం లేక ఈ దినాన చాలామంది నశించిపోతూ ఉన్నారు. మనిషి నాశనము కాకూడదు అంటే ఈ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం కావలసి ఉన్నది. ఈ దినాన జ్ఞానం లేకే జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి జీవం లేని వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. ఎంతో విద్య అభ్యసించినప్పటికీ కూడా వారి జీవితాలలో జ్ఞానం అనేది ఉండనే ఉండట్లేదు. ఒక ఆవిడ అమెరికా నుండి చదువుకుని కారులో వచ్చింది. కారులో వచ్చి మా వీధి చివరిలో ఉన్నటువంటి ఒక చిన్న చెట్టు దగ్గర తన కారు ఆపి అక్కడ ఆ చెట్టుకి మ్రొక్కుతూ ఉంది. చెట్లు మానవుని ఉపయోగం కొరకు దేవుడు చేస్తే జ్ఞానం లేక మనిషి చెట్లను ఆరాధిస్తూ ఉన్నారు. జ్ఞానం కలిగినటువంటి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ దినాన మనిషి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ దినాన జ్ఞానం కావాలి అంటే కనుక జ్ఞానవంతుడైనటువంటి దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవాలి. ఆ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు? ఆ జ్ఞానం కలిగి ఉంటే ఏ లక్షణాలను కలిగి ఉంటారు? ఈ దినాన స్త్రీలమైనటువంటి మన జీవితాలలో జ్ఞానం చాలా అవసరమై ఉన్నది. కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, కుటుంబం అభివృద్ధి అవ్వాలన్నా స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి. కుటుంబంలో
సంఘం అభివృద్ధి అవ్వాలన్నా, సంఘం క్షేమంగా ఉండాలన్నా సంఘములో స్త్రీలు జ్ఞానం కలిగి ఉండాలి. సమాజంలో స్త్రీలు కూడా జ్ఞానం కలిగి ఉన్నట్లయితే సమాజం కూడా క్షేమంగా ఉంటుంది. ఈ దినాన్న జ్ఞానం లేకే సంఘాలు, సమాజాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, నాశనమైపోతూ ఉన్నాయి. అయితే ఆ జ్ఞానం కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? ఆ పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం ఏ విధంగా ఉంటుంది? ఆ పైనుండి వచ్చేటటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారు ఎటువంటి స్వభావాలను కలిగి ఉంటారు? ఆ జ్ఞానవంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు అనేటటువంటి విషయం మనం ఆ వాక్యంలో చదువుకున్నాం యాకోబు పత్రికలో. పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైందంట. నిజంగా మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన నుండి వచ్చేటటువంటి జ్ఞానము కూడా పవిత్రమైందే. జ్ఞానాధారము ఆయనే. ఆ జ్ఞానాధారమైనటువంటి దేవుణ్ణి ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారి జీవితాలు కూడా పవిత్రంగా మార్చబడతాయి. బైబిల్ గ్రంథంలో పవిత్రంగా జీవించినటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు అన్న. లూకా సువార్తలో రాయబడి ఉంటుంది అన్న గురించి. కన్యత్వం మొదలుకుని 7 ఏండ్లు తన పెనిమిటితో కాపురము చేసిన తరువాత తన భర్తను కోల్పోతుంది. ఆ తరువాత మిగిలిన సంవత్సరాలన్నీ కూడా దేవుని మందిరంలోనే గడిపింది. మిగిలిన సంవత్సరాలన్నీ దేవునితోనే ఉంది, దేవుని సన్నిధిలోనే ఉంది. 84 సంవత్సరాలు దేవునితోనే ఉందండి. దేవుని మందిరాన్ని విడిచి లోకం తట్టు తిరగలేదు, లోక ఆశల తట్టు తిరగలేదు, లోకములో ఉన్న ఏచ్ఛలను నెరవేర్చుకోలేదు. ఈ దినాన్న భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఎలా ఉంటూ ఉన్నారు అంటే వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అయితే అన్న అయితే 84 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉందంట. దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన్ని మహింపరుస్తూ ఉండిపోయింది అన్న. పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంది. జ్ఞానమైనటువంటి దేవుని సన్నిధిలో ఆమె నివాసం చేసింది. జ్ఞానమైనటువంటి దేవునికి తన హృదయంలో స్థానమిచ్చింది కాబట్టి అన్న పవిత్రంగా జీవించగలిగింది. అలాగే మనము కూడా దేవునికి హృదయంలో స్థానమిస్తే మనం కూడా పవిత్రులుగా జీవించగలుగుతాము. రెండవ విషయం అక్కడ వ్రాయబడి ఉంది, రెండవది సమాధానకరమైందంట. ఎవరిలో ఈ జ్ఞానం ఉంటుందో వారంట సమాధానకరంగా ఉంటారంట. ఇతరులతో సమాధానాన్ని కలిగి ఉంటారంట. ఇతరులతో సమాధానం కలిగి మాట్లాడతారంట. కుటుంబంలో సమాధానం కలిగి ఉంటారు. భర్తతో, బిడ్డలతో, సంఘంలో, సమాజంలో అందరితో సమాధానాన్ని కలిగి జీవిస్తారంట. సమాధానము అనేది దేవుని యొక్క స్వభావం. ఆయన పేరే సమాధానకర్తయగు, అధిపతి. అధిపతి సమాధానం ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఎవరైతే ఆయన హృదయంలో చేర్చుకుంటారో, జ్ఞానమైనటువంటి దేవుణ్ణి ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారికి సమాధానము అనుగ్రహించబడుతుంది. సమాధానం అనుగ్రహించబడుతుంది. సమాధానపరిచినటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు అబిగయేలు. నాబాలు యొక్క భార్య అబిగయేలు. నాబాలు మూర్ఖుడు, మోటివాడు. అతన్ని చంపాలని దావీదు వస్తూ ఉంటే దావీదుని సమాధానపరిచింది. సమాధానపరిచింది ఎంత గొప్ప లక్షణము కదా. ఎదుటి వ్యక్తిని కోపముతో ఉగ్రుడై వస్తున్నటువంటి దావీదుని సమాధానపరిచి మరి అతన్ని శాంతపరిచినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. మరొక విషయము కూడా అక్కడ వ్రాయబడి ఉంది, సమాధానకరమైనది మృదువైనదంట. అబిగయేలు మృదువుగా దావీదు గారితో మాట్లాడింది. నా ఏలినవాడా, ఇది నా దోషంగా నువ్వెంచు. గాడిదను దిగి సాష్టాంగ నమస్కారం చేసింది. సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడా, ఈ తప్పు నాదని ఎంచు. నా భర్త తప్పు నాదిగా నువ్వెంచి నన్ను క్షమించి నా ఎళ్ళ కనికరపడమని చెప్పి దావీదు ఎళ్ళ ఎంతో మృదువుగా మాట్లాడిందండి. ఆ మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లారుస్తుందంట. దావీదు క్రోధంగా వస్తూ ఉన్నాడు. దావీదులో ఉన్నటువంటి క్రోధాన్ని అబిగయేలు యొక్క మృదువైన మాట క్రోధాన్ని చల్లార్చింది.
కారణం ఏంటంటే అబిగయేలు జ్ఞానంగా అక్కడ ప్రవర్తించింది, జ్ఞానంగా ప్రవర్తించింది. మన జీవితాల్లో కూడా అనేకులతో మృదువుగా మాట్లాడేవారిగా ఉండాలి, మన మాటలు మృదుత్వాన్ని కనపరచాలి. అంతేకాని ఆమె నోరు తెరిస్తే గయ్యాలి అమ్మ, ఆమె మాట్లాడితే మంచిగా మాట్లాడనే మాట్లాడదు, ఆమె మాట్లాడితే వినాలనిపించదు అనే విధంగా మన మాటలు ఉండకూడదు. మన మాటలు మృదువుగా సౌమ్యంగా ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉంటే కనుక మరి ఉగ్రుల్ని సైతము శాంతపరచగలము, ఉగ్రుల్ని సైతము సమాధానపరచగలము. మరి దావీదుని ఆ విధంగా అబిగయేలు సమాధానపరిచింది. మరి నీ జీవితంలో సమాధానం పరిచేటటువంటి గుణం నీలో ఉందా? సమాధానకరంగా నీ మాటలున్నాయా? మృదువుగా నీ మాటలున్నాయా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ ఇంటిలో సమాధానం ఉందా? నీ సంఘములో నీ తోటి వారితో సమాధానం కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? మరొక విషయం అక్కడ వ్రాయబడి ఉంది, సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడేదంట. లోబడేటటువంటి తత్వము జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు కలిగి ఉండాలి. ఎవరైతే జ్ఞానమైనటువంటి దేవుణ్ణి హృదయంలో చేర్చుకుంటారో వారు లోబడే తత్వాన్ని కలిగి ఉంటారు, లోబడే తత్వాన్ని కలిగి ఉంటారు. లోబడే తత్వం కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరంటే నోవహు యొక్క భార్య. నోవహు యొక్క భార్య భర్త చెప్పినటువంటి మాటకు విధేయత చూపి లోబడింది. నోవహు యొక్క కోడండ్లు కూడా, మరి అప్పటి వరకు వాళ్ళు వర్షమే చూడలేదు, భూమి మీద వర్షమే చూడలేదు, కానీ దేవుడు నోవహుతో చెప్పిన మాటను నోవహు విన్నాడు. నోవహు తన భార్యతో తన కోడండ్లతో చెప్పినటువంటి మాటకు వారు లోబడ్డారు. వర్షం పడుతుందంటే మరి ఆ మాటకు లోబడి వాళ్ళు వాడలో ప్రవేశించారు. ఇప్పటి వరకు వర్షం పడలేదు కదా, మరి వర్షం అంటున్నావేంటి, వాడంటున్నావేంటి, వాడలో ప్రవేశించమంటున్నావేంటని చెప్పి ఎదురు మాట్లాడలేదు. కానీ నోవహు గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకు తన భార్య లోబడి వాడలోనికి ప్రవేశించింది. తన కోడండ్లు కూడా లోబడి వాడలోనికి ప్రవేశించారు. ఇది నాన్న లోబడేటటువంటి తత్వం ఉండాలి. ఎవరైతే లోబడతారో, ఎవరైతే వినయము చూపిస్తారో, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఘనత అనేది వస్తుందండి. మరి లోబడుతూ ఉన్నావా నువ్వు? లోబడేటటువంటి తత్వం నీలో ఉందా? యేసు ప్రభువారు అనుగ్రహించేటటువంటి జ్ఞానం నీలో ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు లోబడి జీవించగలుగుతావు. మరొక విషయం అక్కడ వ్రాయబడి ఉంది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకుందంట. పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారిలో కనికరం ఉంటుందంట, వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయంట. మరి బైబిల్ గ్రంథంలో మరి కనికరం అనగానే జ్ఞాపకం వచ్చేది ఎవరంటే మరి రూతు తన అత్తయ్యళ్ళ కనికరపడింది, భర్తను కోల్పోయింది, నయోమి తన ఇద్దరు కొడుకులను కోల్పోయింది, ఆమెకి ఎవ్వరూ లేరు. అయితే ఒక కోడలు ఓర్పా కోడలు వెళ్ళమనగానే వెళ్ళిపోయింది, కానీ రూత్ అయితే అత్తయ్యళ్ళ కనికరపడింది. ఒంటరిగా ఉన్నటువంటి తన అత్తయ్యళ్ళ కనికరపడి అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉన్నది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఉండు చోట నేను ఉంటానంటుంది. నిజంగా ఇది నాన్న, అత్త లేకుండా ఉంటే బాగుండు, అత్త లేకపోతే బాగుండు, అత్త ఉన్నంత ఉంటే ఆమెకు అన్నీ చేయాల్సి వస్తుంది అని అనుకునేటటువంటి కోడళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అత్త ఎళ్ళ కనికరము లేకుండా కఠినంగా ప్రవర్తించేటటువంటి కోడళ్ళు ఉన్నారు, అత్త అంటే ప్రేమ లేనటువంటి కోడళ్ళు ఉన్నారు. రూతు నయోమి ఎడల తన అత్త అయిన నయోమి ఎడల ప్రేమను కనపరిచింది, కనికరాన్ని కనపరిచింది. కనికరపడి ఆమె అత్తతో పాటు అత్త ఊరికి వచ్చేసింది, అత్త దేవుణ్ణి నమ్ముకుంది, అత్త ఆరాధించిన దేవుడే నా దేవుడని చెప్పి తీర్మానం చేసుకుంది. ఏ విధంగా అయితే తన అత్తయ్యళ్ళ కనికరపడిందో, మరి ఏ పొలములో అయితే ఆమె పరిగేరుకుందో, ఏ పొలములో అయితే ఏరుకోవటానికి వచ్చిందో ఆ పొలానికే యజమానురాలిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ పొలానికి యజమానురాలిగా దేవుడు ఫలభరితంగా తన జీవితాన్ని మార్చాడు. ఒంటరిగా వచ్చింది, నిరాశ్రయంతో వచ్చింది, ఆశ్రయం లేనిదిగా వచ్చింది.
ఎవరు లేనిదిగా వచ్చింది. కానీ దేవుడు తన ఫలభరితంగా తన జీవితాన్ని మార్చాడు. నిజంగా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంది కాబట్టి తన అత్తను విడిచిపెట్టలేదండి. దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో కనికరం ఉంటుందంట, అలాగే ఫలభరితమైనటువంటి జీవితం వారు కలిగి ఉంటారంట. మరొక విషయం అక్కడ వ్రాయబడి ఉంది, తరువాత లో కనికరం మంచి ఫలములతో నిండి పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. దేవునికి స్తోత్ర, పక్షపాతం ఉండదంట. పైనుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, జ్ఞానమైనటువంటి దేవునికి ఎవరైతే హృదయంలో స్థానమిస్తారో వాళ్ళలో పక్షపాతమే ఉండదంట. ఇదేనాన్న, పక్షపాతం ఎక్కువైపోయింది. పక్షపాతం, తల్లి ప్రేమలో పక్షపాతం, భార్య ప్రేమలో పక్షపాతము అండి. ప్రతి ఒక్కరి ప్రేమలో ఏం కనిపిస్తుందంటే పక్షపాతం కనిపిస్తుంది. ఒకరిని ఒకలాగా ప్రేమిస్తారు, మరొకరిని ఒకలాగా ప్రేమిస్తారు, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ. అలా కాదు, దేవుని యొక్క జ్ఞానం మనలో ఉంటే కనుక అందరినీ సమానంగా ప్రేమించగలుగుతాం, అందరికీ సమానంగా ఆతిథ్యాన్ని ఇవ్వగలుగుతాము, అందరికీ సమానంగా ఆతిథ్యాన్ని ఇవ్వగలదు. బైబిల్ గ్రంథంలో పక్షపాతం చూపించినటువంటి ఒక తల్లి ఉందండి. ఆమె ఎవరో మీకు తెలుసా? రెబ్కమ్మ. రెబ్కమ్మ ఏం చేసిందో తెలుసా? రెబ్కమ్కి ఇద్దరు కొడుకులుంటే పెద్ద కొడుకుని ఆశీర్వదించాలని తండ్రి అనుకుంటుంటే తండ్రి పిలిచి నువ్వు వేటాడి మాంసం తీసుకుని కూరండు నాకు అని చెప్పి పెద్ద కొడుకుతో చెప్తే తల్లి ఆ మాట విని చిన్న కొడుకుని పిలిచి, అరే మీ అన్నను ఆశీర్వదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు మీ తండ్రి, నువ్వు అతనికంటే ముందుగా కూరను సిద్ధం చేస్తా నేను, నువ్వు మీ తండ్రికి తీసుకుని వెళ్ళు, ఆ దీవెను నువ్వు సొంతం చేసుకో. ఇద్దరు ఆమెకే పుట్టారు, కానీ ఒక కొడుకంటే ప్రేమ, ఒక కొడుకంటే ద్వేషం. ఎంత పక్షపాతమో కదా. ఈ దినాన్న తల్లుల ప్రేమల్లో కూడా పక్షపాతం కనిపిస్తుంది. మీరు కూడా పక్షపాతంగా మీ బిడ్డల్ని ప్రేమిస్తున్నారా? ఇద్దరు బిడ్డలుంటే ఒకళ్ళనొకలాగా ఒకళ్ళనొకలాగా చూస్తున్నారా? లేకపోతే ఇద్దరికి సమానంగా ప్రేమను పంచుతూ ఉన్నారా? ఏమండి, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే కనుక మనలో పక్షపాతం అనేది ఉండనే ఉండదంట, పక్షపాతం ఉండదంట. మరొకటి వేషధారణ, వేషధారణ, వేషధారణ ఉండదంట. ఇదేనాన్న, మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే కనుక మనలో వేషధారణ ఉండదు. ఇదేనాన్న, దేవుని మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా. దేవుని మందిరంలో ఎంతో భక్తితో ఉంటున్నారు, లోకంలోకి వచ్చినాక ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, వేష్యనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించనంటుంది. నులివెచ్చని స్థితి ఉంటే ఉమ్మి వేస్తానంటుంది. వేషధారణ మన జీవితంలో ఉండకూడదు. మనం ఎక్కడున్నా సరే దేవుని బిడ్డలమైన మనము ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, ఎంతమందిలో ఉన్నా సరే మనము దేవుని బిడ్డలుగానే మనం ఉండాలి. జ్ఞానం మనలో ఉంటే, జ్ఞానమైనటువంటి దేవుడు మనలో ఉంటే కనుక మన జీవితాల్లో ఏమండి వేషధారణ ఉండనే ఉండదు. వేషధారణ చేసినటువంటి ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో ఉంది, సప్పీరా. ఆమె తన భర్త ఆమె కలిసి పొలం అమ్ముతారు. పొలము కొంత వెలకు అమ్మి, కానీ దేవుని సావుకుల దగ్గర, అపోస్తుల పాదాల దగ్గర వాళ్ళు వచ్చి చెప్తారు, మేము పొలాన్ని ఇంతకే అమ్మామని చెప్తారు. వాళ్ళు అమ్మింది ఒక రేటు అయితే సావుకుల దగ్గర చెప్పింది ఒక రేటు. అమ్మిన దానిలో కొంత దాచుకున్నారు. వేషధారణ, ఇంతకే అమ్మారా అంటే వాళ్ళ ముందు వచ్చి నటిస్తూ ఉన్నది, ఇంతకే అమ్మాము అని చెప్పి, ఇంతకే అమ్మాము అని చెప్పి. జ్ఞానం లేక తన ప్రాణాన్ని కోల్పోయింది. ఈ దినాన్న జ్ఞానం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. జ్ఞానమండి మనిషిని బ్రతికిస్తుందండి. జ్ఞానమైనటువంటి యేసయ్య మనిషిని బ్రతికించేవాడు, బాగు చేసేవాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. జ్ఞానమైనటువంటి యేసయ్యను ఎంతమంది బిడ్డలైతే హృదయంలో చేర్చుకుంటారో వారి జీవితాల్లో ప్రేమ ఉంటుంది, వారి జీవితాల్లో పవిత్రత ఉంటుంది, వారి జీవితాల్లో సమాధానం ఉంటుంది, వారి జీవితాల్లో మృదుత్వం ఉంటుంది, లోబడే తత్వం ఉంటుంది, కనికరం ఉంటుంది, మంచి ఫలాలు ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. పక్షపాతం ఉండదు వాళ్ళ జీవితాల్లో, వేషధారణ ఉండదు, యథార్థంగా వాళ్ళు బ్రతకగలుగుతారు. ఇదేనాన్న, మరి ఏ విధంగా ఉన్నావు నువ్వు? జ్ఞానం కలిగినటువంటి స్త్రీ వలె నువ్వు ఉన్నావా? పైనుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుకున్న స్త్రీలాగా నీవు ఉన్నావా? పవిత్రత నీలో ఉన్నదా? సమాధానము నీలో ఉన్నదా? మృదుత్వం నీలో ఉన్నదా? లోబడే తత్వం నీలో ఉన్నదా? కనికరము నీలో ఉన్నదా? మంచి ఫలాలు నీలో ఉన్నాయా? పక్షపాతము లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా?
వేషధారణ లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? యథార్థంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? లేక పక్షపాతం కలిగి జీవిస్తూ ఉన్నావా? ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవునికి విరోధమైనటువంటివి మనలో ఉంటే కనుక వాటిని తీసివేసుకుని పైనుండి వచ్చేటటువంటి జ్ఞానమైనటువంటి యేసుని హృదయములో చేర్చుకొనగలిగితే కనుక ఈ స్వభావాలన్నీ కూడా మనలోనికి వస్తాయి. మనము క్రీస్తు వలె మనము బ్రతకగలుగుతాం. దేవునిలో ఉన్నటువంటి సుగుణాలను మనము ధరించుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటామో, ఆయన్ని ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో, ఆయన స్వరూపం మనలోనికి వస్తుంది. ఆయన జ్ఞాన లక్షణాలన్నీ కూడా మనము ధరించుకోగలుగుతాము. ఎవరైతే పైనుండి వచ్చేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు వారు కట్టుకొనగలుగుతారు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు కట్టుకొనగలుగుతారు, అనేకుల జీవితాలను కట్టగలుగుతారు. జ్ఞానము మనిషిని బ్రతికిస్తుంది, జీవితాన్ని కడుతుంది. అట్టి జ్ఞానము ప్రతి ఒక్క స్త్రీ పొందుకొనునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాయిస్ ఉమెన్ కార్యక్రమం ద్వారా మాట్లాడడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, పైనుండి వచ్చేటటువంటి జ్ఞానమయ్యున్నటువంటి నిన్ను మా హృదయాల్లో భద్రం చేసుకుని కృపను అనుగ్రహించండి నాయన. ఒకవేళ మాలో పవిత్రత లేకుంటే ప్రభువా, మేము పవిత్రులుగా మార్చబడాలి. నీ జ్ఞానాన్ని పొందుకుని నాయన సమాధానం పొందుకోవాలి, మృదుత్వాన్ని పొందుకోవాలి, లోబడే తత్వాన్ని పొందుకోవాలి నాయన. అయ్యా తండ్రి, వేషధారణైన పక్షపాతమైనను లేకుండా కనికరము కలిగిన ఆయన మంచి ఫలాలు ఫలించేటటువంటి వారిగా మేము ఉండునట్లుగా కృపను అనుగ్రహించండి ప్రభువా. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఈ వాక్కులు ఉండునట్లు కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు చక్కటి దైవ సందేశం అందించిన మీకు నీ స్వరం యాజమాన్యం పక్షమున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవుడు మిమ్మును బహుగా దీవించి తన రాజ్యవ్యాప్తిలో బలమైన సాధనములుగా వాడుకొనునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.